హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ లీగల్ పాయింట్. సార్, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటాం, ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోకుంటే ఏం చేయొచ్చు సార్? సాధారణంగా ఎవరైనా తమకు జరిగేటటువంటి నష్టాన్ని కానీ లేదా తమకు జరిగినటువంటి ఇబ్బందులను కానీ, ఎవరైనా తమపై దాడి చేసిన సందర్భాలు కానీ లేదా ఎవరైనా మోసం చేస్తే కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు ఒక ఫిర్యాదు రూపంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్కు కానీ అక్కడ ఉన్నటువంటి రైటర్స్కు కానీ ఆ ఫిర్యాదును ఇస్తారు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి బాధితులకు ఆ ఫిర్యాదు స్వీకరించినటువంటి ఎవిడెన్స్ అయినటువంటి ఒక రిసిప్ట్ను పోలీసులు అందజేయాల్సి ఉంటుంది. తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దీనినే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు. కామన్గా ఒక కొన్ని సందర్భాలలో పోలీసులు ఇతర వ్యక్తుల ద్వారా, అంటే రాజకీయ నాయకుల ద్వారా కానీ లేదంటే ఇతర వ్యవస్థల ద్వారా కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి వాటికి ఏమైనా లోబడి లేదా వాటికి లొంగి కొంతమంది ఫిర్యాదు స్వీకరించడానికి కొన్ని పోలీస్ స్టేషన్లలో నిరాకరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాధితులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, తమకు న్యాయం జరగదన్నటువంటి భ్రమ కూడా అవసరం లేదు. ఎందుకంటే పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోయినా, స్వీకరించినటువంటి ఫిర్యాదుకు తగిన రసీదు ఇవ్వకపోయినా, స్వీకరించినటువంటి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయడంలో నిర్లక్ష్యం వహించినా, తమకు న్యాయం జరగడం లేదని బాధితుడు భావిస్తే స్థానిక మెజిస్ట్రేట్ను కలిసి అడ్వకేట్ ద్వారా కానీ నేరుగా కానీ స్థానిక మెజిస్ట్రేటును కోర్టులో కలిసి తమకు సంబంధించినటువంటి ఫిర్యాదును తీసుకోలేదని కానీ లేదా తాము చేసినటువంటి ఫిర్యాదుకు రిసిప్టు ఇవ్వలేదని కానీ లేదంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కానీ ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో ఆ స్టేషన్ ఆఫీసర్ పైన మనం కోర్టుకు ఫిర్యాదు చేస్తే కోర్టు వాటిని విన్న తర్వాత బాధితుడు పక్షాన అదే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదుదారుడి యొక్క ఫిర్యాదును తీసుకొని దానికి సంబంధించినటువంటి న్యాయం చేయాలని న్యాయస్థానాలు అదే పోలీస్ స్టేషన్ను, ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ను ఆదేశించే అవకాశాలు ఉంటాయి. సార్ కదా, ఇది ఇవాళ కేటీవీ లీగల్ పాయింట్. మరిన్ని న్యాయ సలహాల కోసం చూస్తూనే ఉండండి కేటీవీ.